నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. కర్ణాటక దగ్గర దావణగిరి జిల్లా దగ్గర ఒక భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తని హత్య చేసింది కదా సార్, దాని గురించి ఏంటి వివరాలు ఏంటి సార్? అవి యాక్చువల్గా దావణగిరి దగ్గర బిసలేరి అనే ఒక గ్రామం అది. ఆ గ్రామంలో మొన్న 9వ తేదీ ఏం జరిగిందంటే, అర్లీ మార్నింగు కావ్య అనే ఒక ఆవిడ ఏడుస్తుంది వాళ్ళ హస్బెండ్ శవం పెట్టుకొని. సో ఊర్లో వాళ్ళందరూ గుమ్కూడారు. ఆమె ఏం చెప్పిందంటే, ఇట్లా రాత్రి అర్ధరాత్రి ఆయన మిద్దెపైకి వెళ్ళాడు, అక్కడ నుంచి కింద పడిపోయాడు, తలబగిలి చనిపోయాడని ఏడుస్తుంది, తీవ్రంగా ఏడుస్తుంది. వాళ్ళ 5 ఏళ్ల పాప కూడా ఏడుస్తుంది. సో అప్పుడు వాళ్ళ అమ్మ నింగరాజు, హస్బెండ్ పేరు నింగరాజు, ఆ నింగరాజు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. ఆమె ఏడుస్తుంది. కాసేపు అయినాక ఆమెకి డౌట్ వచ్చింది, ఇది అసలు కంత్రి, ఇది ఈ పిల్ల ఏమన్నా చేసిందేమో అని ఆమెకి డౌట్ వచ్చి ఆమె పక్కకి వెళ్ళి ఎవరినో అక్కడ ఉన్న కుర్రవాళ్ళని పట్టుకొని, అరే పోలీస్ స్టేషన్ నెంబర్ ఇరా నాకు అని చెప్పి, మొత్తానికి అక్కడ పోలీస్ స్టేషన్ నెంబర్ సంపాదించి ఆమె ఫోన్ చేయించింది పిల్లవాడి దగ్గర. చేసి నాకు డౌట్ ఉంది సార్, మీరు వచ్చి దీన్ని పరిశీలించండి అని పిలిపించింది. దాంతో పోలీసులు వచ్చారు. వచ్చినప్పుడు కావ్యాన్ని తీసుకుపోయి ప్రశ్నించారు, ఎప్పుడు వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు అది. ఇలా ఈమెను అడిగారు. ఈమె ఏం చెప్పిందంటే, ఈమె విలేజర్స్ ఇద్దరు కూడా ఏం చెప్పారంటే, ఈ అమ్మాయికి ఆల్రెడీ బీరేష్ అనే ఒకరితో అఫేర్ ఉంది. సో వాళ్ళిద్దరు గతంలో ఒక 3 నెలల క్రితం పారిపోయారు, ఇద్దరు కలిసి లేచిపోయారు. అయితే ఊర్లో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చి పంచాయతీ చేసి వాళ్ళకిద్దరిని కూడా చెరువు దెబ్బలేసి, ఇక మీదట మీరు అఫైర్లు పెట్టుకోకండి అని వాడిని బుద్ధి చెప్పి వాడి దగ్గర మాట తీసుకున్నారు, బీరేష్ దగ్గర. ఈమెను కూడా భర్తకు అప్పగించారు. బట్ నింగరాజు ఏమన్నా అంటే, నేను ఇట్లా వెళ్ళిపోయింది ఓపెన్గా, నేను కాపురం చేయలేను, నేను ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయనని చెప్పాడు. కానీ ఈ పెద్దలంతా ఒప్పించారు అతన్ని, పర్వాలేదురా ఇది జరుగుతూ ఉంటాయి అది ఇదని మొత్తానికి ఒప్పించారు. ఒప్పిస్తే అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ కాపురానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొద్ది రోజులకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ అతనితో అఫైర్ పెట్టుకుంది, వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. దాంతో నింగరాజు ఈమె మందలించి గొడవ వేసుకున్నాడు ఒకరోజు. ఆ గొడవ జరిగిన రోజే ఈమె డిసైడ్ అయింది, వీడిని చంపేస్తే బాగుంటుందని. డిసైడ్ అయిపోయి బీరేష్కి కబురు పంపింది. బీరేష్ అర్ధరాత్రి రహస్యంగా ఇంట్లోకి వచ్చాడు. ఇట్లా ఇతను నిద్రపోతున్నాడు భర్త, సో ఇతన్ని చంపేద్దామని బీరేష్కి చెప్పింది. కానీ బీరేష్ కొద్దిగా భయస్తుడు, లేదు లేదు నేను చంపలేను అతన్ని అది అని చెప్పాడు. దాంతో ఈమె నేనే చంపుతానని చెప్పి ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి నిద్రపోతున్న కింద పడుకున్నాడు అతను, నిద్రపోతున్న అతన్ని బండరాయి తలకి కొట్టి చంపేసింది. చంపేసి డ్రామా స్టార్ట్ చేసింది. ఇది ఫస్ట్ పోలీసులకి ఈ అఫైర్ ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఫస్ట్ ఆ బీరేష్ని కొద్దిగా కొట్టారు. కొడితే అతను చెప్పేశాడు విషయం, సార్ నేను చంపలేదు సార్, ఆమె చంపిందని. మళ్ళీ ఆమెని కొట్టారు, ఆమె ఒప్పుకుంది, కన్ఫెషన్ అయింది. సో ఇది బేసిక్గా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆమె అరెస్ట్ అయింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఈ 5 ఏళ్ల పాప అనాథగా అయింది, వాళ్ళ నానమ్మ ఉంది కానీ ఆవిడ ఎంతకాలం సాగుతుంది. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే, ఇటువంటివి యాక్చువల్గా ఈ మధ్య కాలంలో స్త్రీలు భర్తల్ని చంపేయడం అనేది బాగా పెరుగుతుంది. ఇంతకుముందు అది లేదు. అంటే మగవాళ్ళ క్రైమ్తో పోలిస్తే స్త్రీల క్రైమ్ అనేది తక్కువే, నో డౌట్. బట్ విత్ ఇన్ ద స్త్రీల క్రైమ్ ఓవర్ ద పీరియడ్ చూసినప్పుడు పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగేది. యాక్చువల్గా మా ఊర్లో మా ఫాదర్ సర్పంచ్గా ఉండేవాడు. చిన్నప్పుడంతా నాకు ఈ కథ వింటే మా అవే గుర్తొచ్చి, ఎలాంటి పంచాయతీలే ఉండేది. ఎవరో లేచిపోయేవాళ్ళు, వచ్చి మా ఫాదర్ దగ్గర అడిగేవాళ్ళు. ఆయన జ్యోతిష్యం కూడా చూసేవాడు. ఆయన ఏ దిక్కు వైపు వెళ్ళి ఉంటారు వీళ్ళు ఏదో చెప్పేవాడు. వీళ్ళు వెళ్ళి ఆ దిక్కు వైపు ఎతికేవాళ్ళు, అక్కడ దొరికేవాళ్ళు కాదు. మొత్తానికి ఒక నెల తర్వాత వాళ్ళే వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు పంచాయతీ జరిగేసి మా ఎదురుగానే దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి చెరువుక దీనికి గుంజ కట్టేసేవాళ్ళు, వాళ్ళు ఇట్లా చేతులు గుంజ కట్టేసేవాళ్ళు. అప్పట్లో కట్టేస్తే వాళ్ళు ఇలా తల ఉంచుకొని నిలబడతా ఉండేవాళ్ళు. అప్పుడు పంచాయతీ చేసేవాళ్ళు, వాళ్ళిద్దరికి పంచాయతీ చేసుకొని ఇలాగే చాలాసార్లు భర్తలతో మళ్ళీ కలిపేవాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే, పెద్దలు ఏం ఆలోచిస్తారంటే కుటుంబం నిలబడాలి అనేది ఆలోచిస్తారు, కానీ దట్ ఈజ్ రాంగ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినాక వాళ్ళని వదిలేసి ఉంటే, ఇతనికి విడాకులు ఇప్పించనుంటే
ఈ గొడవ జరిగేది కాదు, ఈ హత్య కూడా జరిగేది కాదు. వీళ్ళు ఏంటంటే ఫోర్స్గా మళ్ళీ ఆ అమ్మాయిని ఇతనికి, అతనికి కూడా ఇష్టం లేదు, నింగరాజుకు కూడా ఏంటంటే ఇది చిన్న గ్రామం, ఆ అమ్మాయి ఓపెన్గానే అతనితో వెళ్ళిపోయింది, అలాంటి అమ్మాయిని మళ్ళీ నేను ఎలా పెట్టుకోవాలి అనేది ఇతనికి ఉంటుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే పాప ఉంది, కుటుంబం ఏదో తప్పు చేస్తారు మనుషులు, మళ్ళీ మార్చుకుంటారు కదా అన్నట్టుగా అడ్జస్ట్ చేస్తారు. కానీ అంటే పై పైన ఆలోచిస్తారు, కానీ మనిషిని సైకలాజికల్గా అర్థం చేసుకోవడం, ఆ మనిషికి నిజంగా హస్బెండ్ మీద ప్రేమ లేదు, ఇంకెవరి మీదో ఉంది, వాళ్ళిద్దరు కలిసి జీవించాలనుకున్నారు, ఓకే ఫైన్ అని చెప్పి వాళ్ళిద్దరికి విడాకులు ఇచ్చి పంపించేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వాళ్ళు ఫోర్స్గా వీళ్ళిద్దరికీ మళ్ళీ కాపురంలోకి తీసుకురావడం అనేది ఫస్ట్ విలేజర్స్ చేసిన తప్పుగా కనబడుతుంది. అంటే మనకి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా లేదు, కానీ ఉన్న దాంట్లో చెప్తున్నా, ఎందుకంటే చాలా కేసులు సిమిలర్ కేసులు నేను చూశాను. సో ఇది తప్పు అనమాట. యాక్చువల్గా మా ఫాదర్ చేసిన చాలా పంచాయతీలు రాంగ్ అనేది నాకు తర్వాత నేను కొద్దిగా పెద్ద అయినాక అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకేదో వాళ్ళ ట్రెడిషనల్ నాలెడ్జ్ నుంచి వాళ్ళు చేస్తారు, కానీ జనరేషన్స్ మారుతూ ఉంటాయి, వాళ్ళ నాలెడ్జ్కి జనరేషన్ గ్యాప్కి సంబంధం ఉండదు. సో ఈ ఫోర్స్డ్గా కలిపే పద్ధతిని ఫస్ట్ విడదీయాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నిజంగా మారితే అది ఓకే, కానీ ఇక్కడ నిజంగా మారలేదు, వాళ్ళు ఫోర్స్డ్గా చేశారు. సో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మళ్ళీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు అఫైర్ని కంటిన్యూ చేస్తుంది, సేమ్ అదే చేసింది. సో ఇతను కోపపడి ఆ అమ్మాయిని గట్టిగా అరవడం ఏదో చేశాడు, దాంతో ఇతను లేకపోతే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్టుగా అమ్మాయి ఆలోచించింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విలేజ్లో ఆమె స్థాయి ఏంటి, ఆమె పెద్దగా ఏం చదువుకోలేదు, మామూలుగా ఏదో కూలి పనులు చేసుకునే ఆవిడ, వ్యవసాయము కూలి పనులు. సో ఆమె కాన్సిక్వెన్సెస్ ఆలోచించే స్థాయి ఉండదు, చంపడం వరకు అంటే ఒకడు అడ్డుగా ఉన్నాడు, అడ్డు తొలగించుకున్నాం అంతేగాని నెక్స్ట్ ఏంటి, అడ్డు తొలగించుకున్నాక మనం జైలుకి వెళ్తాము, మన బిడ్డ ఇదవుతుంది, తను ప్రేమించిన అబ్బాయి కూడా జైలుకి వెళ్తాడు. ఈ యాంగిల్, ఈ కాన్సిక్వెన్సెస్ అంతా థింక్ చేస్తే ఈ పని చేయరు వాళ్ళు. సో ఆమె ఏం చేసి ఉండాలి, గట్టిగా కొట్లాడి నువ్వు నీతో నేను ఉండను, నేను అతనే ఉంటామని చెప్పగలగాలి. ఇక్కడ చూస్తే బీరేష్ అనేవాడికి కూడా ధైర్యం కనబడలేదు, అంటే గట్టిగా నిలబడి నేను మేము ఇద్దరం కలిసి ఉంటాము అని గట్టిగా ఫైట్ చేసే పరిస్థితి లేదు. మామూలుగా గ్రామాల్లో ఇప్పటికి కూడా ఏంటంటే కొన్ని గ్రామాల్లో అక్కడ ఉన్న పంచాయతీ పెద్దలు ఎవరైనా ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించి గట్టిగా నిలబడే పరిస్థితి ఇండివిజువల్స్కి ఉండదు, అందువల్ల వాళ్ళ తీర్పుని ఆమోదించినట్టు నటిస్తారు. నిజంగా ఆమోది కన్విన్స్ అయ్యే అవ్వరు కదా. సో ఆమోదించకపోతే ఊర్లో ఇబ్బంది. చాలాసార్లు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూసింది, అలా ఎవరైనా ఆమోదించకపోతే వాళ్ళని పనిష్మెంట్లు కూడా ఇస్తారు, ఫైన్ వేస్తారు, లేకపోతే వాళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తారు, లేకపోతే బాయ్కాట్ చేస్తారు, అంటే వాళ్ళకి చాకలి మంగలి ఇలాంటి సర్వీసెస్ అంతా కట్ చేస్తారు, వాళ్ళని గ్రామానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి కూడా పిలవరు. ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యూమిలేటింగ్ ఉంటుంది విత్ ఇన్ ద విలేజ్ నివసించాలంటే. సో దీనన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారంటే భయపడినట్టు నటించి రహస్యంగా వాళ్ళ కార్యకలాపాలు చేస్తుంటారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం యాక్చువల్గా. సో ఈ పంచాయతీల్లో ఉండే ప్రాబ్లమ్స్లో ఇదొకటి అనమాట. మన ఈ విషయాల్ని చాలా తమిళ పంచాయతీలు చూపిస్తుంటారు. తమిళ ఒక వేక్ సినిమా ఉంది, అందులో వాడు ఎక్కడ లండన్లో లా చేసి వచ్చుంటాడు, వీళ్ళ నాన్నే ఇక్కడ పంచాయతీలు చేస్తుంటాడు. సో అందులో ఒకటి పనిష్మెంట్ కింద డబ్బులే, ఒకడు అత్యాచారం చేస్తుంటాడు, ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే వీడు ఫైన్ వేస్తే నేను ఆల్రెడీ అడ్వాన్స్ కట్టాను ఇంతకుముందు కేసులో అంటాడు వాడు. సో వీడు వేక్ ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళ నాన్నని అడుగుతాడు, నువ్వు ఎప్పుడు లా చేసావు నాన్న అని అడుగుతాడు. నేను ఎప్పుడు చేయలేదురా, మనం చెప్పిందే లారా ఇక్కడ అంటాడు. దాంతో వివేక్ ఆ అబ్బాయికి నేను పనిష్మెంట్ ఇస్తానని గన్తో కాలుస్తాడు. సరదాగా కామెడీ ట్రాక్ కానీ దాంట్లో ఒక సీరియస్ విషయాన్ని వాళ్ళు డిస్కస్ చేశారు. అంటే పంచాయతీ పెద్దలకి ఏమీ లీగల్గా నాలెడ్జ్ ఉందని వాళ్ళు తీర్పులు చెప్తారు, వాళ్ళు తీర్పులు చెప్పకూడదు చట్ట ప్రకారం, కానీ ఇప్పటికీ జరుగుతున్నాయనే దానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ కేసులో మనం పరిశీలించినప్పుడు ఫస్ట్ తప్పు పంచాయతీ పెద్దలది, వాళ్ళు సరిగ్గా డీల్ చేస్తుంటే ఈ కేసుని ఈ హత్య వరకు వచ్చేది కాదు బేసిక్గా. అంటే ఏదేమైనా వివాహేతర సంబంధం గురించి హత్య జరగడం అనేది నిజంగా దురదృష్టకరం సార్. దాని గురించి ఇంత చక్కగా విశ్లేషించారు మీరు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.